నాసిక్లో గోదావరి రివర్ చూద్దాం. మనకి రెడ్ వైన్ ఎందుకు ఆ కలర్ వస్తుందంటే, ఒకవేళ వైన్ లవర్స్ ఎవరైనా ఉంటే, ఒకవేళ ఈ ఫెస్ట్ చూడాలనుకుంటే ఫిబ్రవరిలో అయితే రండి, 2 డేస్ జరుగుద్ది ఈ ఫెస్ట్. 8 to 10 మంత్స్ లేదంటే 1 to 1.5 ఇయర్ దాకా స్టోర్ చేస్తారు ఈ బ్యారెల్స్ లో. 1 లీటర్ బాటిల్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, ఓన్లీ 2 750, 375 రెండే ఉన్నాయి. వాళ్ళ మదర్ నేమ్ లో ఫస్ట్ 4 లెటర్స్ తీసుకుని ఈ బ్రాండ్ కి నేమ్ పెట్టారు. సో పంట బాగా వస్తే ఆటోమేటిక్ వైన్ బాగా వస్తుంది. అండ్ మిగతా 400 ఆ 6 ఫ్లేవర్స్ 25 ml దాకా టేస్ట్ చేయడానికి తీసుకుంటారు. ఇంటర్నేషనల్ చాక్లెట్ అవార్డ్స్ గెలిచిందండి ఇది. బెస్ట్ ఆఫ్ రేట్స్ లో ఉంది కదా, ఇదైతే మనకి 8200 పడుతుంది ఆ బాక్స్, 7600 రూపీస్. సో పిండి కొద్ది రొట్టె అన్నట్టు, సో ఫ్లేవర్ బట్టి ప్రైజింగ్ అనేది ఇంక్రీజ్. 2 గ్లాసులు చూడండి, 350 రూపీస్ డీమార్ట్ లో నాకు తెలిసి, అదే డబ్బులకి ఇంకొక 2 ఎక్స్ట్రా వస్తాయి. సులా వైన్ అనేది నాసిక్ లోనే ఫస్ట్ వైనరీ అట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మహారాష్ట్ర నాసిక్లో ఉన్నాం. సో ఈ నాసిక్లో నేను ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి ఉంటున్నా. సో అయిపోయింది, ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ తిరిగా, పెద్దగా చూపించాల్సినవి ఏం లేవు ఐ మీన్ ఈ నాసిక్ సిటీలో. సో ఈ సిటీ నుంచి ఒక 30 కిలోమీటర్స్, ఒక 50 కిలోమీటర్స్ దూరం వెళ్తే చాలా మంచి ఫోర్ట్స్, మంచి మౌంటైన్స్, ప్లేసెస్ అన్నీ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను రూమ్ చెక్అవుట్ చేసేసా, ఆ రూమ్ చెక్అవుట్ చేసేసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నా, ఇంట్రెస్టింగ్ ప్లేస్. అండ్ ఈ నాసిక్ అనేది వైన్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్ అన్నమాట. సో ఒక వైన్ ఫామ్కి అయితే వెళ్తున్నా, అసలు అక్కడ వైన్ ఎలా తయారవుద్ది, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎంట్రీ టికెట్ ఎంత, అసలు మొత్తం డీటెయిల్స్ అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మొత్తం కార్లో లగేజ్ అంతా పెట్టేసాం. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్ళే రూట్లో మంచిగా ట్రీస్తోని చిన్న చెరువు లాంటిది కనిపిస్తుంది. ఫోటో వీడియో తీయకూడదని రాసేది, ఇక్కడ ఫోటో వీడియో తీయకుండా ఉండడానికి ఏముందని. అసలు బాగుంది కానీ పీస్ఫుల్గా, లోకల్ కుర్రోళ్ళు అందరూ అయితే గుడియమ్మ ఫోటో తీయకూడదు, బీర్లు అయితే తాగేయచ్చు ఇక్కడ. అన్నీ ఏమో బీర్ తాగేస్తున్నాడు కూర్చొని, కుర్రోళ్ళు అందరూ అయితే చేపలు పట్టుకుంటున్నారు సరదాగా. అదిగోండి, మేము వెళ్ళాలనుకుంటున్న సులా వైన్ యార్డ్స్ టూర్స్ అండ్ టేస్టింగ్ అట. సో వెళ్దాం. ఈ నాసిక్లో వైన్ యార్డ్స్ బాగా ఫేమస్, అండ్ రకరకాల వైన్ యార్డ్స్ అయితే ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ వైన్ అయితే సులా వైన్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇది చాలామందికి తెలిసిన బ్రాండ్, అండ్ చాలామంది అమ్మాయిలు కూడా ఇష్టపడి తాగుతూ ఉంటారనమాట ఈ బ్రాండ్ని. మనమైతే తాగం కానీ, బట్ నాకు ఈ బ్రాండ్ తెలుసు. సో ఈ లోపల ఏముంటుందంటే, నార్మల్గా వైన్ ఎలా తయారవుద్ది ఇదంతా, సో ఆ కల్టివేషను ఇదంతా అయితే ఉంటుంది. సో వైన్ యార్డ్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం, అండ్ ఇప్పుడే టికెట్ తీసుకున్నా. సో టికెట్ 2 రకాలు అనమాట, ఒకటి లైక్ వీకెండ్స్ అయితే, వీకెండ్స్ అయినా స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే 1000 రూపీస్ ఎంట్రీ టికెట్, లేదు మండే టు ఫ్రైడే ఉంటుంది కదా నార్మల్ డేస్, ఆ డేస్లో అయితే 600 రూపీస్ పర్ హెడ్. సో ఇప్పుడే టికెట్ తీసుకున్నాం, మా ఇద్దరు ఉన్నాం కాబట్టి 2 టికెట్లు. అండ్ లోపల అసలు ఎల్లో టికెట్ ఒకటి ఇచ్చారు, వైట్ తోటి ఇచ్చారు. అసలు ఈ ఎల్లో టికెట్ ఎందుకు, వైట్ టికెట్ ఎందుకు అనేది లోపలికి వెళ్ళాక మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈ సులా వైన్ అనేది నాసిక్లోనే ఫస్ట్ వైనరీ అట, దీన్ని 1999లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియాలో మనం వైన్ బ్రాండ్స్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ ఈ సులా వైన్ అనేది. ఐ లవ్ సులా పేరు మీకు కొంచెం టిపికల్గా ఉంటుంది, బట్ చాలామందికి తెలిసిన బ్రాండ్ ఇది. సో ఈ లోపల రిసార్ట్ ఉందని చెప్పాను కదా, సో ఆ రిసార్ట్కి వచ్చిన గెస్ట్లను తీసుకెళ్ళడానికి మళ్ళీ చిన్న వెహికల్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారనమాట.
ఫామ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడైతే బెటర్ అనమాట. టేస్టింగ్ రూమ్స్, టూరు, టెస్టింగ్స్ అవన్నీ అటువైపు, బాటిల్ షాపు, గిఫ్ట్ షాపు. ఈ ఆటోల మీద మంచిగా డెకరేట్ చేసి పెట్టారు బాటిల్స్ని. సో ఫస్ట్ అయితే టూర్ దగ్గరికి వెళ్దాం. అసలు ఏమేమి చూపిస్తారో చూసేసి అప్పుడు. ఇదైతే బాస్కెట్ ప్రెస్ అంటారు దీన్ని. సో వైన్ మేకింగ్ ప్రాసెస్లో ఇది కూడా ఒక భాగం అన్నమాట ఈ మిషన్. సో ఇది ఏంటంటే ఈ పైన స్క్రూలా ఉంది కదా, సో ఇక్కడ ఒక ప్లేట్ అనేది పెడతారు. ప్లేట్ అనేది పెట్టి దీన్ని ఇందులో గ్రేప్స్ అన్నీ వేసేసి బాస్కెట్లో క్రష్ చేస్తారనమాట. దీన్ని టైట్ చేసే కొద్దీ ఆ ప్లేట్ కిందకి వెళ్తూ ఉంటుంది. సో కిందకి వెళ్ళే కొద్దీ గ్రేప్స్ అన్నీ లైక్ కంప్రెస్ అయిపోయి ఆ లిక్విడ్ అంతా అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో టేస్టింగ్ రూమ్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో అయితే 11:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు, వీకెండ్స్లో అయితే 8:30 వరకు, ఒక గంట ఎక్స్ట్రా ఉంటుంది. సో లీగల్ ఏజ్ కూడా ఉంది, 21 ఇయర్స్ అబౌ ఉన్నోళ్ళే ఈ టేస్టింగ్ రూమ్లోకి అయితే ఎంట్రన్స్ వెళ్ళగలరనమాట. అండ్ మనకు కావాలంటే గిఫ్ట్స్ అవి కొనుక్కోవచ్చు, బాటిల్స్, వైన్ బాటిల్స్. అసలు వీళ్ళ బ్రాండ్ ఇంత మంచిగా పాపులర్ అవడానికి వీళ్ళ అసలు చిట్కాలు ఏంటి ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మాకు అసలు లోపల వీడియో అలౌ చేయలేదు తీయడానికి. సో చాటుమాటుగా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీశాను. అసలు మాకు లోపల డెమో ఇచ్చారనమాట. యాక్చువల్గా ఎలా తయారు చేస్తారు ఏంటి ఈ ప్రాసెస్ అంతా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఎవ్రీ ఇయర్ ఆ 3 మంత్స్లో అయితే హార్వెస్ట్ జరిగి ఆ టైంలోనే వైన్ తయారవుతుంది. సో ఆ టైంలో వచ్చి ఉంటే కనుక మనకి ఎక్కువ కొంచెం తెలిసేది అది ఎలా ప్రాసెస్ ఏంటి అనేది. ఇప్పుడు ఏంటంటే మాకు జస్ట్ తీసుకెళ్ళి ఒక టూర్ గైడ్ లాగా ఒక ఇక్కడ ఇది చేస్తారు అక్కడ అది చేస్తారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. సో మ్యాటర్ అంతా తెలుసుకున్నా. సో ఇప్పుడైతే క్లియర్గా చెప్తా అది డిస్ప్లే చేస్తూ. యాక్చువల్గా ఈ సులా వైన్కి ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఈ సులా వైన్ ఫౌండర్ ఉన్నారు కదా రాజీవ్ సమాంత్ ఇతని పేరు. సో వాళ్ళ మదరు పేరు సులాభ అనమాట, వాళ్ళ మదర్ పేరు సీఈఓల వాళ్ళ మదర్ పేరు సులాభ. సో అతను అందుకని చెప్పి వాళ్ళ మదర్ నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్ తీసుకొని సులా అని చెప్పి ఈ బ్రాండ్కి నేమ్ పెట్టారు. సో ఆ రకంగా ఈ ఇంత ఫేమస్ అయిన ఈ బ్రాండ్కి ఆ నేమ్ అలా వచ్చిందనమాట. అండ్ ఈ వైన్ అనేది ఇండియాలోనే గ్రేప్స్తో లైక్ ఫస్ట్ టైం నాసిక్లోనే ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. నేను ఇప్పుడున్న ప్లేస్ నుంచి 1999లో స్టార్ట్ అయింది ఇది. ఇక్కడే హార్వెస్ట్ చేయడం, ఇక్కడే లోపల మొత్తం మేకింగ్ అంతా జరగడం, ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అవ్వడం, ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ 30 కంట్రీస్కి అయితే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. అండ్ కొన్ని కంట్రీస్లో లైక్ వైన్ బ్యాన్ ఉంటుంది కదా, అలాంటి కంట్రీస్కి కూడా ఇది వైన్ వెళ్తుంది అనమాట. ఎందుకంటే అంత పాపులర్ వైన్ ఇది. అండ్ ఇంకొక అసలు ఈ వైన్ మేకింగ్లో ఏంటంటే టోటల్ 5 స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే హార్వెస్ట్, అంటే ఇక్కడే మొత్తం అటు గ్రేప్స్ తోటలు అవి ఉన్నాయి కదా. సో ఆ గ్రేప్స్ తోటల్లోనే 2 రకాల గ్రేప్స్ అనేవి పండిస్తారు. ఒకటి గ్రీన్వి మనకు తెలిసినవి కదా, అండ్ వైట్ అంటారు కొందరు. సో అవి అండ్ ఇంకోటి బ్లాక్ ద్రాక్ష. సో 2 రకాల ద్రాక్షలు అనేవి వీళ్ళు పండిస్తారనమాట. సో ఆ 2 రకాల ద్రాక్షల్ని ఎవ్రీ ఇయరు ఆ హార్వెస్ట్ టైంలో కట్ చేసి సో అవన్నీ ట్రాక్టర్లతో తీసుకొచ్చి సో ఒక దగ్గర పేరుస్తారనమాట. అక్కడ 2 మిషన్లు ఉంటాయి, ఒకటి బ్లాక్ గ్రేప్స్కి, ఇంకోటి ఆ గ్రీన్ గ్రేప్స్కి. సో మనకి రెడ్ వైన్ ఎందుకు ఆ కలర్ వస్తుందంటే అవి ఓన్లీ బ్లాక్ గ్రేప్స్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన పల్ప్ నుంచి తయారు చేస్తారు కాబట్టి సో ఆ వైన్ ఆ రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ ఇంకో కొన్ని వైన్లు, షాంపెయిన్లు కలర్ మారుతూ ఉంటాయి కదా, వైట్ కలర్లో కనిపిస్తాయి కదా, ఆ కైండ్ ఆఫ్ వైన్లు అయితే మనకి ఆ గ్రీన్ గ్రేప్స్తో అయితే తయారు చేస్తారు. సో ఆ 2 మిషన్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సీడ్స్ అనేవి ఉంటాయి కదా ద్రాక్ష లోపల సీడ్స్, అవనేవి ఓన్లీ పల్ప్ ఉంచేసి ఆ సీడ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు ఆ 2 మిషన్స్లో. సో ఆ ప్రాసెస్ అయిపోయాక ఫస్ట్ ప్రాసెస్ హార్వెస్ట్ అంటే పంట తీసుకోవడం, రెండోది ఆ గింజలు తీసేసే ఆ ప్రాసెస్, సో థర్డ్ వన్ లోపల పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద ట్యాంకర్లు. సో ఇది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనమాట. ఏం చేస్తారంటే అక్కడ సీడ్స్ తీసేసిన ఆ పల్ప్ అంతా లోపలి కంటైనర్స్కి తీసుకొచ్చి కంటైనర్స్లో ఫిల్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 120-130 ఉన్నాయంట ఇలాంటి ట్యాంకర్స్ ఈ ఓన్లీ ఈ ఏరియా లైక్ ఈ ఫ్యాక్టరీ లోపల. సో ఇది థర్డ్ ప్రాసెస్ అనమాట ఫెర్మెంటేషన్. సో ఈ ప్రాసెస్ అయిపోయాక ఫోర్త్ ప్రాసెస్ ఏంటంటే లోపల లైక్ బ్యారెల్స్ ఉన్నాయి కదా, అంటే ఆ ఫెర్మెంటేషన్ అయిందన్నంత ఒక 13-15 టెంపరేచర్లో 13 డిగ్రీ సెల్సియస్ to 15 డిగ్రీ సెల్సియస్లో దీని అంతటిని స్టోర్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ 8-10 మంత్స్ లేదంటే 1-1.5 ఇయర్ దాకా స్టోర్ చేస్తారు ఈ బ్యారెల్స్లో ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో. సో ఫోర్త్ స్టెప్లో
ఆ కంటైనర్స్లో అయిపోయాక మళ్ళీ ఈ బ్యారల్స్లో ఆ టెంపరేచర్స్లో మనకి స్టోర్ చేసి ఇన్ని మంత్స్ ఉండడం వల్ల సో ఆ గ్రేప్ లోపల ఉన్న షుగర్ ఉంటుంది కదా స్వీట్నెస్, సో అది అనేది ఆల్కహాల్లో మారుతుంది. CO2 అనేది మనకి దానికి ఇంకా కొంచెం ఆల్కహాల్ ఫ్యాక్టర్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట దానివల్ల. సో అది బయటికి ఇంకా రాకపోవడం వల్ల మొత్తం అందులోనే ఇంకలాగా ఫెర్మెంట్ అయిపోయి ఆ గ్రేప్స్ అంతా అలా ఫెర్మెంట్ అయ్యి సో చివరికి అది వైన్లా మారుతుంది అనమాట. లాస్ట్ స్టెప్ ఇంకేముంది, జస్ట్ బాటిల్లో వేసుకోవడం, దాన్ని లైక్ ఏ కంపెనీ బ్రాండ్ అయితే ఆ కంపెనీ, సో వాళ్ళు బాటిల్లో ఫిల్ చేస్తారు, బాటిల్లో ఫిల్ చేసి దాన్ని ప్యాక్ చేసేస్తారు అనమాట ఎవరు ఏ కంపెనీది అయితే ఆ కంపెనీ లేబుల్ వేసి. సో పెద్ద చిట్కాలు ఏం లేవన్నమాట. సో పంట బాగా వస్తే ఆటోమేటిక్గా వైన్ బాగా వస్తుంది. సో మీలో ఎంతమందికి లైక్ ఈ బ్రాండ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయంట, సో నాకైతే పెద్దగా తెలియదు దీని గురించి. సో మనకి 25-30 ml అయితే ఇస్తారు టేస్ట్ చేయడానికి, ఎందుకంటే 600 పెట్టి మనం కూపన్ తీసుకున్నాం కదా. సో ఆ 600 కూపన్లో 200 rupees మనం జస్ట్ ఆ టూర్ గైడ్ మనకి చూపించినందుకు తీసుకుంటారు, అండ్ మిగతా 400 ఆ 6 flavors 25 ml దాకా టేస్ట్ చేయడానికి తీసుకుంటారు. సో మనం ఆబ్వియస్లీ అది టేస్ట్ చేయనప్పుడు ఆ 400 rupees రిమైనింగ్ కూపన్తో మనం ఆబ్వియస్గా ఏమైనా గిఫ్ట్ షాప్లో చాక్లెట్లు కానీ లేదా ఏమైనా గిఫ్ట్స్ తీసుకోవచ్చు, లేదా అనుకుంటే ఆ 400 rupees మనం పైన రెస్టారెంట్ ఉంటుంది ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి సో వైన్ అది టేస్ట్ చేయొచ్చు. సో ఈ రకంగా అయితే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో నేను ట్రై చేశాను వీడియో లోపల ఫ్యాక్టరీ లోపల తీయడానికి, బట్ కుదరలేదు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే ఫిబ్రవరిలో సోలా ఫెస్ట్ అనేది జరుగుతుంది. ఆ ఫెస్ట్కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలామంది మ్యూజిషియన్స్ వాళ్ళు వస్తారు, రకరకాల డ్రమ్స్ ఇవన్నీ తెచ్చి చాలా మంచిగా అనేది ఫెస్ట్ జరిపిస్తారనమాట ఇక్కడ. సో ఆ టైంలో హార్వెస్ట్ జరుగుతుంది కాబట్టి ఆ టైంలోనే ఫ్రెష్గా మనకి హార్వెస్ట్ వస్తుంది అండ్ ఫ్రెష్గా వైన్ వస్తుంది. సో అందుకనే అటు సైడ్ ఇందాక మీకు చూపించాను కదా ఆ ప్లేస్లో యాంఫీ థియేటర్ అనే ప్లేస్లో అనేది ఆ ఫెస్ట్ జరుగుతుంది. ఈ వైన్ బకెట్ ప్రైస్ అయితే 400 ఆ బకెట్ ప్లస్ అందులో ఒక బాటిల్ అయితే వస్తుంది. సో ఇదైతే 175 rupees అట ఒక బ్యాగ్, అందులో చిన్న బాటిల్ అండ్ 2 glasses. ఇది బాగుంది, ఈ డిజైన్ బాగుంది మంచిగా. దీంట్లో ఒకవేళ వైన్ ఫిల్ చేసుకొని తీసుకెళ్ళి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా సరే చాలా బాగుంటుంది ఇది. సో 2 liters అట అది, ఇది 2 liters పడుతుంది. ఇందులో 2 litersది 6000 అట, మరి ఉడెన్తో చేసింది కాబట్టి ఆ ప్రైస్ ఉంటుందేమో. ఈ 2 glasses చూడండి 350 rupees, డీమార్ట్లో నాకు తెలిసి అదే డబ్బులకి ఇంకొక 2 extra వస్తాయి. యాక్చువల్గా 3 types ఆఫ్ కాంబో ప్యాక్స్ లాంటివి ఉన్నాయి, ఒకటి బెస్ట్ ఆఫ్ రెడ్స్, ఇంకోటి ఏమో గోల్డ్ కేసు, ఇంకోటి ఏమో సిల్వర్ కేస్ అనమాట. సో వీటిలో డిఫరెన్స్ ఏంటంటే ఈ బెస్ట్ ఆఫ్ రెడ్స్లో ఉంది కదా, ఇదైతే మనకి 8200 పడుతుంది ఆ బాక్స్. అందులో 6 bottles వస్తాయి, ఒక్కో బాటిల్ 750 ml అనమాట. సో అందులో ఫ్లేవర్స్ కూడా చూసుకోవచ్చు, ఏదో రాసా కాబ్రెట్ అండ్ ఆ పేర్లు కూడా కొన్ని నాకు తెలియదు. సో స్పార్క్లింగ్ షీరాజ్ అట. సో అలాగ ఒక 6 bottles 6 flavors అనమాట. ఈ గోల్డ్ కేస్ వచ్చేసరికి 7600 rupees, డిస్కౌంట్ పోను. ఇందులో కూడా అంతే, సేమ్ 6 bottles ఉంటాయి, 750 ml ఉంటుంది. ఇందులో కూడా కొన్ని డిఫరెంట్ అంటే ఐ మీన్ అందులోకి ఇందులోకి ఏవో కొన్ని ఫ్లేవర్స్ అయితే మారాయి. అండ్ సిల్వర్ కూడా అంతే, గోల్డ్ కన్నా సిల్వర్ తక్కువ కాబట్టి అందులో కూడా సేమ్ అంతే, 6 bottles 750 ml, అందులో ఫ్లేవర్స్ వేరు. సో పిండి కొద్ది రొట్టె అన్నట్టు, సో ఫ్లేవర్ బట్టి ప్రైజింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఇండివిజువల్గా బాటిల్స్ తీసుకోవాలంటే అవి ఇలా ఉన్నాయి, 2100, 1150 అంటే ఐ మీన్ ఆ బ్రాండ్ బట్టి, ఐ మీన్ బ్రాండ్ అనేది ఒకటే సోలా వైన్, బట్ ఆ ఫ్లేవర్ బట్టి ప్రైజింగ్ అనేది మారిపోయింది 750 ml 375 ml. 1 liter బాటిల్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, ఓన్లీ 750 375 రెండే ఉన్నాయి. 10,000 పెట్టి మనం కొన్నాం అనుకోండి, లైక్ మన బిల్లింగ్ 10,000 అనుకోండి, 10% డిస్కౌంట్ అట. ఒకవేళ 20,000 అయితే 15%, ఒకవేళ 30,000 అయితే 20%, 40,000 అయితే 25%, 50,000 బిల్లింగ్ చేస్తే 30% డిస్కౌంట్ అట. అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది, అండ్ కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి, 3+1 ఆఫర్, 6+1 ఆఫర్. సో 3 bottles కొంటే 1 bottle ఫ్రీ అట, అండ్ 6 bottles కొంటే ఇంకొక బాటిల్ ఫ్రీ, లైక్ 7 bottles వస్తాయి. ఆల్కహాల్ లవర్స్కి లేదంటే వైన్ డ్రింక్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. Thank you.
అండ్ ఫ్యాక్టరీ లోపల వీడియో రికార్డ్ చేయడం కుదరదు అని చెప్పి అయితే అన్నాడు ఆ రిసెప్షన్ అతను. మ్యాక్స్ లోపలికి వెళ్ళాక ప్రిపరేషన్ ఏమైనా ఒకవేళ చేసే పద్ధతి ఏమైనా ఉంటే అయితే చూపిస్తా, ఒకవేళ లేకపోతే ఆల్రెడీ స్టోర్ చేసిన బ్యాలెట్స్ ఉంటాయి కదా అవి అయితే చూపిస్తాను. అటు సైడ్ బాటిల్ షాప్ కదా, ఇటు సైడ్ అయితే గిఫ్ట్ షాప్ అన్నమాట. ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇక్కడ దానికి సంబంధించిన గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ అక్కడికక్కడ మ్యూజిక్ అయితే వేస్తున్నారు, ఎక్కడ కాపీరైట్స్ పడితే టెన్షన్గా ఉంది. సో అన్నిటి మీద ఈ సులభైన లోగో అయితే వేసి గిఫ్ట్స్ అయితే తయారు చేశారనమాట. సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ బాగున్నాయి నీట్గా అన్ని. సో మేమైతే మా దగ్గర ఉన్న ఆ 400 పర్ పర్సన్ కూపన్తో అయితే 3 చాక్లెట్స్ కొన్నాం, ఒక్క చాక్లెట్ 300 రూపీస్. సో ఇద్దరు ఉన్నాం కాబట్టి 400 400 800, ఇది 900 అయింది, ఇంకొక 100 రూపాయలు ఇచ్చేసి కొన్నానమాట. యాక్చువల్గా ఈ 800 రూపీస్తో వైన్ బాటిల్ కూడా వస్తుంది, బట్ మేము ఎలాగో తాగం కాబట్టి చాక్లెట్లే బెటర్ అని చెప్పి ఇంక 100 ఎక్స్ట్రా ఇచ్చి చాక్లెట్లే తీసుకుంటున్నాం. సీతాఫలం బాగుంది, డార్క్ చాక్లెట్ ప్లస్ సీతాఫల ఫ్లేవర్ అయితే వచ్చింది. అండ్ ఈ సీతాఫలంలో ఏంటంటే ఎక్కువ మనకి చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది సీతాఫల ఫ్లేవర్ కన్నా. సో దీన్ని డార్క్ చాక్లెట్ అనడం బెటర్ సీతాఫల కన్నా. నాకైతే ఇందులో అంత టేస్ట్ అనిపించలేదు సీతాఫలది, బట్ చాక్లెట్ అయితే బాగుంది కానీ ఫ్లేవర్ రావట్లే. ఇదేంటంటే ఇందులో పిస్తా, వాల్నట్స్, బ్లాక్ రైజిన్స్ మూడు కలిపేసి ఉంటాయి. అండ్ 57% అంటే ఆల్మోస్ట్ హాఫ్ డార్క్ చాక్లెటే ఉంటుందండి ఇందులో కూడా. మనకి నట్స్ కూడా వచ్చాయి. సీతాఫలం అయితే మనకి ఫ్లేవర్ తెలియలేదు, బట్ ఇదైతే చాక్లెట్తో పాటు మనకి ఫ్లేవర్ తెలుస్తుంది. వాల్నట్స్ ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు జామున్ అన్నమాట. అండ్ ఈ జామున్ ఫ్లేవర్ ఏదో అవార్డు కూడా గెలిచిందంట, ఇంటర్నేషనల్ చాక్లెట్ అవార్డ్స్ గెలిచిందంట, ఇదైతే బ్రాంజ్ గెలిచిందంట మేడం. చాక్లెట్ డార్క్ చాక్లెట్స్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు చాక్లెట్స్, బట్ నార్మల్గా ఎక్కువ చాక్లెట్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైతే సెట్ కావు. దాని బదులు 800 రూపీస్ పెట్టి ఒక 750 ml వైన్ బాటిల్ కొనుక్కుని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేయడం బెటరు. ఈ వైన్ యార్డ్లో ఇప్పటికే చాలా టైం స్పెండ్ చేసాం, ఒకసారి మొత్తం రౌండ్ వేసేసి ఈ దగ్గరలో ఒక డ్యామ్ అయితే ఉందంట అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఆ డ్యామ్ ఎలా ఉందో ఏంటో కూడా చూపిస్తా. బ్రో మళ్ళీ ఇంకొక దూల పని చేస్తున్నాడు వద్దు అంటే, ఇది చూడండి ఎంత నేరోగా ఉంది రోడ్డు, ఈ బొక్కలోకి తీసుకొచ్చాడు కార్ని. ఎదురుగా కనిపిస్తుంది కదా అది డ్యామ్, అక్కడ రూట్ టర్నింగ్ ఉందా లేదా అసలు, బైక్లు అయితే 2 కనిపించే. సో మనం కూడా బండి తెప్పొచ్చు అని చెప్పి అయితే తీసుకెళ్తున్నాడు. ఇక్కడ నుంచి సన్సెట్ బాగుంటుందని చెప్పి ఉంది, కొందరు లోకల్స్ చెప్పారు అందుకని చెప్పి వచ్చాం అనమాట. చూపిస్తా అసలు ఇక్కడ, ఇది డ్యామ్ అనమాట, ఈ వాటర్ అంతా ఉంది కదా ఇదంతా డ్యాము. చూపిస్తాను ఎలా ఉందో మీకు లొకేషన్. అమ్మ బాబాయ్ రాజాము అమ్మ బాగానే ఎక్కేసింది బ్రో. అసలా వైన్ యార్డ్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చాం కార్లో. సో అరౌండ్ 2.5 కిలోమీటర్స్ దూరంలో చిన్న నేరో రోడ్డు ఉంది. సో ఏదో రివర్ వాటర్ బాడీలా కనిపించింది గూగుల్ మ్యాప్స్లో. సరే ఏంటి ఒకసారి చూద్దామని చెప్పి అయితే వచ్చాము, ఓన్లీ 2.5 కిలోమీటర్స్ అని. ఇది ఏంటంటే గంగాపూర్ డ్యాము, బట్ రివర్ నాకు డ్యామ్ గేట్స్ అయితే అక్కడ కనిపించట్లేదు కానీ దీన్ని గంగాపూర్ డ్యామ్ అంటారు. అండ్ ఈ వాటర్ అంతా ఉందా, ఈ వాటర్ అంతా గోదావరి రివర్ వాటర్ అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.